Hi friends, welcome back to Excel Telugu videos. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఈ వీడియోలో మనం ఎక్సెల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఎక్కడికైనా సరే ఎక్సెల్ పైన ఇంటర్వ్యూకి వెళ్తే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మరియు మీరు దానికి ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇందులో వచ్చేసి నేను ఒక 10 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ క్వశ్చన్స్ ఏంటి, వాటికి ఎలా ఆన్సర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఎంఎస్ ఎక్సెల్ ఇన్ బ్రీఫ్. అంటే ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. సో మీరు అప్పుడు ఎలా చెప్పాలంటే, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇస్ ఏ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్. స్ప్రెడ్షీట్స్ ప్రజెంట్ టేబుల్స్ ఆఫ్ వాల్యూస్ అరేంజ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ that can be manipulated mathematically using both basic and complex arithmetic operations and functions. So Excel వచ్చేసి ఏంటంటే ఒక స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్. ఇందులో వచ్చేసి మనకు టేబుల్స్, అలాగే ఆ టేబుల్స్ లో రోస్, కాలమ్స్ ఉంటాయి. సో ఈ ఎక్సెల్ లో మనము ఎలాంటి డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు, అలాగే క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్, ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఇస్ మీన్ బై సెల్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ షీట్. సో ఎక్సెల్ లో సెల్ అంటే ఏంటి, నువ్వు దాన్ని ఎలా డిఫైన్ చేస్తావు. సెల్ ఇస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్. సెల్ అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్, అండ్ కాలమ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై లెటర్స్, ఎగ్జాంపుల్ ఏ కామా బి కామా సి, వైల్ రోస్ ఆర్ ఐడెంటిఫైడ్ బై నెంబర్స్ లైక్ 1, 2, 3. కాలమ్స్ వచ్చేసి మనము ఆల్ఫాబెట్స్ తో చూపిస్తాం, లైక్ ఏ టు జెడ్, అలాగే లాస్ట్ కాలమ్ వచ్చేసి ఎక్స్ ఎఫ్డి, మరియు రోస్ వచ్చేసి నెంబర్స్ కింద చూపిస్తాము. ఈచ్ సెల్ హ్యాస్ ఇట్స్ ఓన్ నేమ్ ఆర్ సెల్ అడ్రస్ బేస్డ్ ఆన్ ఇట్స్ కాలమ్ అండ్ రో. సో మనకేంటంటే ప్రతి ఒక్క సెల్ కి ఒక సెల్ నేమ్ ఉంటుంది, లేకపోతే అడ్రస్ అంటాం. రో కాలమ్ కలిపి ఒక సెల్ నేమ్ కింద డిఫైన్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, 1, 2, 3 వీటిని రోస్ అంటాం, కంట్రోల్ డౌన్ యారో. లాస్ట్ రో వచ్చేసి మనకు 10,48,576 ఉంటది, కంట్రోల్ అప్. అలాగే కాలమ్స్ వచ్చేసి ABCD, కంట్రోల్ రైట్ యారో. లాస్ట్ కాలమ్ వచ్చేసి XFD అంటాము. ఫస్ట్ వచ్చేసి ఏ, లాస్ట్ వచ్చేసి XFD. నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి 16,384 నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి. మౌస్ ఇక్కడ పెట్టండి. ఇక్కడ చూస్తే 10,48,576 రోస్, 16,384 కాలమ్స్. అలాగే ఇప్పుడు దీన్ని యాక్టివ్ సెల్ అంటాము, అలాగే ఈ సెల్ వచ్చేసి C3 అంటాం. సి అనే కాలం థర్డ్ రో, దాన్ని C3 సెల్ అంటాము. అలాగే ఇది వచ్చేసి ఈ కాలం ఫోర్త్ రో, దాన్ని E4 సెల్ అంటాం. దీన్ని సెల్ నేమ్ లేదనుకుంటే సెల్ అడ్రస్ అని కాల్ చేస్తాము. ఫ్రెండ్స్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ స్ప్రెడ్షీట్ ఇన్ ద ఎక్సెల్. అంటే ఎక్సెల్ లో స్ప్రెడ్షీట్ అంటే ఏంటి. స్ప్రెడ్షీట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ సెల్స్. అంటే ఇప్పుడు మనం మల్టిపుల్ సెల్స్ అని కలిపితే ఒక స్ప్రెడ్షీట్ లేదంటే ఒక షీట్ అంటాము. అలాగే ఇట్ కంటైన్ ఆల్ ద డేటా. ఎ సింగిల్ వర్క్ బుక్ కెన్ హ్యావ్ మల్టిపుల్ వర్క్ షీట్స్. మనకేంటంటే ఒకటే వర్క్ బుక్ లో షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని n నెంబర్ ఆఫ్ షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే షీట్స్ ను క్రియేట్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆ షీట్స్ డిలీట్ చేసుకోవచ్చు. ఎవ్రీ షీట్ లో మనకు నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షీట్ 1, షీట్ 2, షీట్ 3. సో ఈ కంప్లీట్ మొత్తం అప్లికేషన్ ని వర్క్ బుక్ అంటాము. సో ఈ వర్క్ బుక్ లో నెంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయి, దీన్ని వర్క్ షీట్ అంటాం. షీట్ 1, షీట్ 2, షీట్ 3. సో ఇందులో కావాలనుకుంటే డబుల్ క్లిక్ చేసి నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, లైక్ ఎక్సెల్ తెలుగు. సో ఇలా రీనేమ్ కూడా చేసుకోవచ్చు. వద్దనుకుంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు, అలాగే కాపీ చేసుకోవచ్చు, హైడ్ కూడా చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా ఈ అప్లికేషన్ మొత్తాన్ని వర్క్ బుక్ అంటాము. ఇందులో షీట్స్ ఉంటాయి, దీన్ని స్ప్రెడ్ షీట్ అంటాం. అట్లా మల్టిపుల్ షీట్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్ షీట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక వర్క్ బుక్ లో వచ్చేసి. ఫ్రెండ్స్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ అ సెల్ అడ్రస్ ఇన్ ద ఎక్సెల్. ఎక్సెల్ లో సెల్ అడ్రస్ అంటే ఏంటి. సెల్ రిఫరెన్స్ ఆర్ సెల్ అడ్రస్
is an alphanumeric value used to identify a specific cell in a spreadsheet. So, ante ante manaku cell address ante indaka discuss chesam A2, A3, C3, E4 ani cheppesi. So, manam oka particular cell ni identify cheyalanukunte aa cell reference lekata cell address ivvalsi untadi. Alage each cell reference contains one or more letters followed by a number. Ante manaku indaka letters A తర్వాత 2 అని వచ్చిందంటే నెంబర్ వచ్చేసింది లైక్ ASD 22 మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు దాని తర్వాత నెంబర్స్ ఉంటాయి ద లెటర్ ఆర్ లెటర్స్ ఐడెంటిఫై ద కాలమ్ అండ్ ద నెంబర్స్ రిప్రజెంట్స్ ద రో సో ఫస్ట్ వచ్చే ఆ లెటర్స్ ని కాలమ్స్ అంటాము దాని తర్వాత వచ్చే వాటిని రోస్ అంటాం అంటే ఫస్ట్ కాలమ్ తీసుకుంటాం తర్వాత రోస్ తీసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు సెల్ ఉంది డి కాలమ్ థర్డ్ రో సో డి అనేది కాలమ్ 3 అనేది రో సో దీన్ని D3 సెల్ అంటాం సో సెల్ రిఫరెన్స్ అనొచ్చు లేకుంటే సెల్ అడ్రస్ అని కూడా కాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆ సెల్ రిఫరెన్స్ సెల్ అడ్రస్ 3 టైప్స్ ఉంటుంది రిలేటివ్ సెల్ రిఫరెన్స్ అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అండ్ మిక్స్డ్ సెల్ రిఫరెన్స్ సో జనరల్ గా మీరు A1 A2 A3 డైరెక్ట్ గా టైప్ చేస్తే దాన్ని రిలేటివ్ సెల్ రిఫరెన్స్ అంటాము లేదంటే ఆ కాలం ముందు రో ముందు డాలర్ సింబల్ అలా ఇచ్చేస్తే దీన్ని అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అంటాం అంటే దాన్ని ఫ్రీజ్ చేయడం అంటాం మనం కిందకి డ్రాగ్ చేస్తే అదే సెల్ ఉండిపోతుంది సో రో నెంబర్ కానీ కాలం నెంబర్ కానీ ఇంక్రీజ్ అవ్వదు మనం ఎక్కడికి డ్రాగ్ చేసినా సరే అలాగే మిక్సర్ సెల్ రిఫరెన్స్ అంటే ఏంటంటే ఐదర్ రో ఆర్ కాలం రోకి కానీ కాలం కి మాత్రమే ఉంటుంది ఆ డాలర్ సింబల్ రెండింటికి ఉండదు సో రెండింటికి ఉంటే అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అంటాం ఏదో ఒక దానికి ఉంటే మిక్సర్ సెల్ రిఫరెన్స్ అంటాము సో రిలేటివ్ సెల్ రిఫరెన్స్ అంటే ఎలాంటి డాలర్ సింబల్ ఉండదు డైరెక్ట్ గా సెల్ సెలెక్ట్ చేసుకుంటాం అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అంటే రోకే కాలం కి రెండింటికి డాలర్ సింబల్ ఉంటుంది దాన్ని ఫ్రీజ్ అంటాము అలాగే మిక్సర్ సెల్ రిఫరెన్స్ అంటే రోకి లేదా కాలం కి మాత్రమే ఆ డాలర్ సింబల్ ఉంటుంది అంటే ఏదో ఒకటి మాత్రమే ఫ్రీజ్ చేస్తున్నట్లు సో దీని గురించి మనం తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం కంప్లీట్ గా నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ డు యూ ఫ్రీజ్ పెయిన్స్ ఇన్ ఎక్సెల్ అంటే మనము రోస్ కానీ కాలమ్స్ కానీ స్క్రోల్ అవ్వకుండా ఎలా ఫ్రీజ్ చేస్తాం ఎక్సెల్ లో వచ్చేసి అని అడుగుతున్నారు సో ఫస్ట్ ఫ్రీజ్ పెయిన్స్ అంటే ఏంటి మీరు ఎలా డిఫైన్ చేయాలంటే ఫ్రీజ్ ఎ పోర్షన్ ఆఫ్ ద షీట్ టు కీప్ ఇట్ విజిబుల్ వైల్ యు స్క్రోల్ త్రూ ద రెస్ట్ ఆఫ్ ద షీట్ మీకు అక్కడ ఒక పార్ట్ ఆఫ్ ద ఎక్సెల్ షీట్ ని ఫ్రీజ్ చేసి అంటే ఫిక్స్ చేసి రిమైనింగ్ పార్ట్ మాత్రమే స్క్రోల్ చేయాలనుకుంటే అప్పుడు ఈ ఫ్రీజ్ పెయిన్స్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ప్రొడక్ట్ కస్టమర్ క్వార్టర్ వన్ అని హెడ్డింగ్ ఉంది అది స్క్రోల్ అవ్వద్దు జనరల్ గా అయితే అది కూడా స్క్రోల్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది సో అలా కాకూడదు అనుకుంటే వీలోకి వెళ్ళి ఫ్రీజ్ పెయిన్స్ ఫ్రీజ్ టాప్ రో ఇప్పుడు చూడండి మనము కిందికి వచ్చేస్తే ఓన్లీ డేటా సెకండ్ రో నుంచి స్క్రోల్ అవుతుంది ఫస్ట్ రో అలానే ఉండిపోతుంది అలాగే ఫ్రీజ్ ఫస్ట్ కాలమ్ చూడండి ఓన్లీ ఫస్ట్ కాలం మాత్రం ఫ్రీజ్ అవుతుంది రో ఫ్రీజ్ చేస్తే కాలం అలాగే కాలం ఫ్రీజ్ చేస్తే రో ఫ్రీజ్ అవ్వదు సో ఇప్పుడు చూడండి కాలం చేసాం బట్ రో మాత్రం ఫ్రీజ్ అవ్వదు స్క్రోల్ అవుతుంది అలాగే రో చేస్తే కాలం ఫ్రీజ్ అవ్వదు ఏదో ఒకటి మాత్రమే అవుతుంది సో అప్పుడు అన్ఫ్రీజ్ చేసేసి నాకు రెండో కావాలి ఫస్ట్ రో ఫస్ట్ కాలం మౌస్ ఇక్కడ సెలెక్ట్ చేశాను ఏ సెల్లో B2 సెల్లో సెలెక్ట్ చేశాను సో ఎక్కడైతే సెలెక్ట్ చేస్తామో సెలెక్ట్ చేసిన దానికి లెఫ్ట్ లో టాప్ లో ఫ్రీజ్ అయిపోతుంది లెఫ్ట్ లో ఒక కాలం ఉంది టాప్ లో ఒక రో ఉంది ఫ్రీజ్ లోకి వెళ్ళి ఫ్రీజ్ ఇప్పుడు చూడండి కిందకి వచ్చేసేయండి టాప్ రో ఫ్రీజ్ అయిపోయింది అలాగే ఫస్ట్ కాలం కూడా ఫ్రీజ్ అయిపోయింది వద్దు అనుకుంటే ఫ్రీజ్ అన్ఫ్రీజ్ చూడండి ఫ్రీజ్ అవ్వదు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అంటే మనము ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ పెయిన్స్ అని ఇచ్చేస్తే సెలెక్ట్ చేసుకున్న సెల్ కి లెఫ్ట్ అండ్ టాప్ ఫ్రీజ్ అయిపోతుంది సో మనకు ఆ పార్ట్ అలానే ఉండిపోయి రిమైనింగ్ డేటా స్క్రోల్ అయిపోతుంది వద్దు అనుకుంటే అన్ఫ్రీజ్ ఫ్రెండ్స్ సిక్స్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ప్రొటెక్ట్ షీట్ ఇన్ ఎక్సెల్ అంటే షీట్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఎక్సెల్ లో వచ్చేసి ప్రివెంట్ అన్వాంటెడ్ చేంజెస్ ఫ్రమ్ అదర్స్ బై లిమిటింగ్ దేర్ అబిలిటీ టు ఎడిట్ అంటే మన షీట్ ని వేరే వాళ్ళు మోడిఫై చేయకుండా దానికి పాస్వర్డ్ ఇచ్చేస్తాము సో అప్పుడు ఆ పాస్వర్డ్ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు మాత్రమే మోడిఫై చేయగలుగుతారు అది ఎలాగో చూద్దాం గో టు ద రివ్యూ ట్యాబ్ ప్రొటెక్ట్ షీట్ పాస్వర్డ్ ఓకే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఓకే ఇప్పుడు చూడండి మనం ఏదైనా టైప్ చేద్దాం అనుకుంటున్నాం లేదనుకుంటే మోడిఫై చేద్దాం అనుకుంటే ఎర్రర్ వచ్చేస్తుంది ద సెల్ ఆర్ చార్ట్ యు ఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఈస్
ఆన్ ఏ ప్రొటెక్టెడ్ షీట్. దాన్ని మాడిఫై చేయడం కుదరదు. మళ్ళీ అన్ప్రొటెక్టెడ్ షీట్ లోకి వెళ్ళి పాస్వర్డ్ ఇస్తే అప్పుడే మాడిఫై చేసుకోవచ్చు. రివ్యూ ట్యాబ్ లోకి వెళ్ళి ప్రొటెక్టెడ్ షీట్ పాస్వర్డ్ ఓకే, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఓకే, అప్పుడు వేరే వాళ్ళు ఎవరు మాడిఫై చేయడం కుదరదు. మళ్ళీ ఎవరికైతే పాస్వర్డ్ తెలుసో వాళ్ళే అన్ప్రొటెక్టెడ్ షీట్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఇచ్చేస్తే అప్పుడు మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 7th one, హౌ టు హైడ్ ఫార్ములాస్ ఇన్ సెలెక్టెడ్ రేంజ్. అంటే ఇప్పుడు మనం ఒక రేంజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రేంజ్ లో ఫార్ములాస్ కనిపించకుండా ఎలా చేయాలి అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ యావరేజ్ రిజల్ట్ అని చెప్పేసి ఉంది. సో ఇందులో ఈ 3 columns లో ఫార్ములాస్ కనిపించవద్దు. ఫస్ట్ ఏం చేయాలంటే ఆ ఫార్ములాస్ ఉన్న సెల్స్ ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ లోకి వెళ్ళి ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్ళి ఇక్కడ ప్రొటెక్షన్ హిడెన్ ఓకే, లేదంటే షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ వన్ ప్రొటెక్షన్ హిడెన్, తర్వాత షీట్ ని ప్రొటెక్ట్ చేయండి. ఇక్కడ కూడా ఉంటుంది ఫార్మాట్ లోకి వెళ్ళి ప్రొటెక్ట్ షీట్ డైరెక్ట్ గా పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ చూడండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే డివిజన్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి డివిజన్ లో ఫార్ములా చూడగలుగుతున్నాము. టోటల్ యావరేజ్ రిజల్ట్ చూడండి, ఇందులో ఫార్ములాస్ కనిపించట్లేదు బికాస్ వాటిని మనము హైడ్ చేసినాం కాబట్టి. మళ్ళీ నార్మల్ గా రావాలనుకుంటే ఫార్మాట్ లోకి వెళ్ళి అన్ప్రొటెక్ట్ ఫస్ట్ పాస్వర్డ్ తీసేసి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి Ctrl+1 ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్ళి ప్రొటెక్షన్ లోకి వెళ్ళి హిడెన్ తీసేసేయాలి. అంటే ఫార్మాట్ సెల్స్ లో ప్రొటెక్షన్ లో హిడెన్ పెట్టేసేసి తర్వాత షీట్ ని ప్రొటెక్ట్ చేస్తే ఆ సెలెక్ట్ చేసుకున్న రేంజ్ లో ఫార్ములాస్ కనిపించవు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి హౌ డు యూ క్రియేట్ నేమ్డ్ రేంజెస్. అంటే ఒక సెల్ కి కానీ లేదంటే ఒక రేంజ్ కి నేమ్ ఎలా డిఫైన్ చేస్తాం అని చెప్పేసి దాన్ని డిఫైన్ నేమ్ అంటాము. సో హౌ డు యూ క్రియేట్ నేమ్డ్ రేంజెస్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వర్డ్, ఎక్సెల్ ఈ వాల్యూస్ ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఫార్ములాస్ లోకి వెళ్ళి డిఫైన్ నేమ్, ఇందులోకి వెళ్ళి దాని ఒక నేమ్ ఇచ్చేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ మ్యాప్ ఓకే. చూడండి ఇక్కడ నేమ్ బాక్స్ లో మనకు నేమ్ చూపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా క్యాలకులేట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా సమ్మ రేంజ్ సెలెక్ట్ చేయకుండా ఎక్సెల్ మ్యాప్ అని ఇచ్చేస్తే సరిపోతుంది ఇలాగా. సో సింపుల్ గా రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డిఫైన్ నేమ్, తర్వాత మనకు కావాల్సిన నేమ్ ఇచ్చేసి ఓకే అని ఇచ్చేసేయాలి. చూడండి ఇలా నేమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని నేమ్ రేంజెస్ అంటాము. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ డు యూ క్రియేట్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఇన్ ఎక్సెల్. సో ఇది చాలా ఇంపార్టెంట్, అంటే ఎక్సెల్ లో డ్రాప్ డౌన్ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి. సో ముందుగా ఇక్కడ నేను ఒక డేటా తీసుకుంటున్నాను లైక్ జనవరి సెలెక్ట్ చేసి టిల్ డిసెంబర్, తర్వాత ఏదైనా ఒక సెల్ సెలెక్ట్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళి ఇక్కడ డేటా వాల్యుయేషన్ ఉంటుంది అందులోకి వెళ్ళి ఇక్కడ హలో లిస్ట్ అని పెట్టుకోండి, లిస్ట్ సోర్స్ లోకి వెళ్ళి ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఓకే. ఇప్పుడు చూడండి డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ అయిపోయింది, ఇందులో మనకు ఏ డేటా కావాలో ఆ డేటాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక సెల్ సెలెక్ట్ చేసుకొని డేటా వాలిడేషన్ ఆల్ట్ డిఎల్, తర్వాత ఇక్కడ హలో లిస్ట్ పెట్టుకొని సోర్స్ లోకి వెళ్ళి ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకుని ఓకే అని ఇచ్చేసేయాలి. ఈ విధంగా మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది, అందులో మనకు కావాల్సింది వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వాట్ ఈస్ మ్యాక్రో ఇన్ ఎక్సెల్. ఎక్సెల్ లో మ్యాక్రో అని ఉంటుంది, అంటే ఏంటి? సో జనరల్ గా చెప్పాలంటే మ్యాక్రో యూజ్ చేసి మనం ఎక్సెల్ లో చేసే ఏ వర్క్ అయినా సరే రికార్డ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎప్పుడు కావాలప్పుడు రన్ చేసుకోవచ్చు. మ్యాక్రో ఇస్ ఎ యాక్షన్ ఆర్ సెట్ ఆఫ్ యాక్షన్స్ దట్ యూ కెన్ పర్ఫార్మ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో మ్యాక్రో అంటే మనం ఎక్సెల్ లో చేసే ఏ వర్క్ అయినా సరే ఒకసారి రికార్డ్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలప్పుడు మల్టిపుల్ టైమ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని రన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్టింగ్ కానివ్వండి, ఫిల్టర్ కానివ్వండి, ఏదైనా ఒక వర్క్ మనం రికార్డ్ చేసి పెట్టుకొని ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి ఎక్సెల్ లో 10 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ క్వశ్చన్స్ అన్ని అర్థమైనాయి అనుకుంటాను. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి, అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.